నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అంటే ఒక వాస్తుని మనం తీసుకున్నట్లయితే ఇంటి వాస్తుకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ప్రతి దిశకి కూడా ఒక ప్రాధాన్యత, ఒక విశిష్టత ఉంటుంది. ఓకే, మూల కార్నర్స్ ఉంటాయి కదా, ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఇలా ప్రతి కార్నర్ కి, ఆగ్నేయం, ప్రతి కార్నర్ కి కూడా ఒక విశిష్టత ఉంటుంది. ఇందులో భాగంగా నైరుతికి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. నైరుతిలో మనం ఆచరించవలసిన విధి విధానాలు, అంటే ఏం పెట్టచ్చు, ఏం పెట్టకూడదు, నైరుతి ఎలా ఉండడం వల్ల ఇల్లు మొత్తం బాగుంటుంది అంటారు, దాని గురించి వివరించండి. చెప్తానండి. దీనికి ప్రధానంగా ఏంటంటే, నైరుతి భాగానికి విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో ఒక విషయం చెప్పబడింది శ్లోకంతో సహా. అదేమిటి అంటే, నైరుత్యతు శస్త్రఘార్ అంటాడు అందులో సింపుల్గా. అంటే నైరుతిలో శస్త్రములు పెట్టుకోండి. శస్త్రములు అంటే ఏమిటి? అస్త్రాలు, శస్త్రాలు ఉంటాయి. అంటే మన పనిముట్లు, మనం ఏదైతే వర్క్ చేస్తామో దానికి సంబంధించిన నైరుతిలో ఉండాలి. చాలామంది ఏంటంటే ఈ విషయం తెలియక నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్స్ పెట్టేసుకుని ఉంటారు. మాస్టర్ బెడ్రూమ్స్ పెట్టుకుని ఉంటాం. ఆ మాస్టర్ బెడ్రూమ్స్ పెట్టుకోవడం వల్ల తప్పేం లేదు, నేను తప్పనట్లేదు. ఎందుకంటే అదే దాంట్లో బెడ్రూమ్ కట్టమన్నాడు, కానీ ఎవరికి కట్టమని చెప్పాడంటే శాస్త్రంలో గర్భం దాల్చినటువంటి స్త్రీ నైరుతిలో పడుకోబెట్టమని చెప్పాడు. విశ్వకర్మ ప్రకాశకాలు ఉంది అది. ఆ గర్భం దాల్చిన స్త్రీ కనుక అక్కడ నిద్రించినట్లయితే ఫ్రీ డెలివరీ అవుతుంది అని చెప్పడం జరిగింది. కేవలం గర్భం దాల్చినప్పుడు మాత్రం పడుకోబెట్టమని చెప్పాడు. మరి మిగిలిన డేస్లో అరుణం ఏం చేయాలి? మిగిలిన డేస్లో కామన్గా అది ఒక వర్క్ ప్లేస్ యాక్చువల్గా నైరుతి అనేది. అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక షాప్ కానీ ఆఫీస్ కానీ తీసుకున్నట్లయితే బాస్ అక్కడ కూర్చోవాలని చెప్తారు. ఎందుకంటే అక్కడ కూర్చుంటే మీకు ఈ శక్తి చక్రంలో మీరు కానీ చూసినట్లయితే ఎప్పుడైనా ఏదైనా ప్లానింగ్ని ఈ రకంగా నీట్గా ఫస్ట్ ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా రఫ్గా పొరపాటును కూడా చూడకూడదు మీరు ఎప్పుడు ప్లానింగ్. మీరు రఫ్గా చూసారంటే పోయినట్టే. రఫ్గా చూస్తే ఎలా ఉంటుందంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ కట్ అయింది ఒక వ్యక్తికి, ఉదాహరణకి రఫ్గా ఇక్కడ ఆపరేషన్ చేసినట్టుగా ఉంటుంది. కట్ ఇక్కడైతే ఆపరేషన్ ఇక్కడ చేసినట్టుగా ఉంటుంది. కానీ అలా కాకుండా ఇక్కడ ఏదో దిగింది, దీన్ని స్కాన్ చేశాడు, ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో చూసాము, ఎక్కడో ఇదైంది, దానికి సంబంధించిన ఆపరేషన్ పర్ఫెక్ట్గా చేస్తే ఆపరేషన్ ఎట్లా అయితే సక్సెస్ అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్. వాస్తులో ప్లానింగ్ ఖచ్చితంగా వేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇలా కానీ లేకపోతే ఇంకా మనకి చాలా ఉన్నాయి, ఇట్లా వేసామనుకుంటు ఉదాహరణ. ప్లానింగ్ వేసుకొని గ్రాఫ్ మీద ఎందుకు ప్లానింగ్ వేసుకోవాలంటే మీకు సైజులో తేడా రాదు ఎప్పుడు కూడా. సైజ్ మీకు ఎగ్జాక్ట్లీగా ఉంటుంది కానీ స్కేల్ పెట్టడము, ఇంచులు కొలవడము, ఈ ప్రాబ్లం రాదు మీకు. గ్రాఫ్ వల్ల ఏంటంటే మీకు సైజ్ తేడా రాదు. సైజ్ ఎప్పుడైతే తేడా రాదో ప్లానింగ్ పెర్ఫెక్ట్గా వస్తుంది. ప్లానింగ్ ఎప్పుడైతే పెర్ఫెక్ట్గా వస్తుందో నెక్స్ట్ మీరు చూడాల్సింది కంపాస్ పెట్టి ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది నార్త్. నార్త్ డిగ్రీస్ టిల్ట్ చూడకుండా వాస్తు చూస్తే కూడా తప్పే, 100% తప్పు. ఇందులో ఎటువంటి మొహమాటాలు లేవు. ఎందుకు వాస్తు ఇవాళ రేపు కొంతమంది పని చేస్తుందని కొంతమంది పని చేయట్లేదు అనుకోవడానికి కారణం ఇది. ఎందుకంటే పర్ఫెక్ట్గా పని చేయకపోతే, వర్క్ చేయడం పర్ఫెక్ట్గా చేయకపోతే మీకు రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది పర్ఫెక్ట్గా? సో ఇప్పుడు మీరు నైరుతి గురించి అడిగారు కాబట్టి ఎగ్జాక్ట్లీగా నైరుతి ఎక్కడ ఉందో తెలుసుకొని మీరు గనక అక్కడ మీ వర్కింగ్ రిలేటెడ్ ఏదైతే అక్కడ పెడతారో అది ఖచ్చితంగా అభివృద్ధి వస్తుంది. మీరు కనుక గమనించినట్లయితే ఒక 30 ఇయర్స్ నుంచి మీరు గమనించినట్లయితే అందరూ కూడా వాళ్ళ కెరియర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు. మీరు చూడండి, 30-40 ఇయర్స్గా ఇంత ఉండేది కదా కెరియర్ మీద. అవును. ఎందుకు జరుగుతుంది అది అంటే నైరుతి కెరియర్ని ఇస్తుంది. అందుకని ఇవాళని పంతా కూడా అందరూ నైరుతిలో పడుకుంటూ ఉంటారు. నైరుతి మాస్టర్ బెడ్రూమ్ అని. మీరు ఏ ఇంటికి వెళ్ళండి, వాళ్ళ మెయిన్ ఇంట్లో పర్సన్ ఎంతసేపు కెరియర్ అంటూ ఉంటాడు. కెరియర్ లేదా ఇంకోటి ఏదైనా వ్యసనాలు భారవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నేను మీకు, ఇప్పుడు ఈ నైరుతి మనం అనుకుంటున్న నైరుతి ఎప్పుడు నైరుతి అవ్వదు. ఒక్కోసారి టిల్ట్ అయింది, ఉదాహరణకి ఒక 15-20 డిగ్రీస్ టిల్ట్ అయింది, కొంచెం క్రాస్ అండ్ 20 డిగ్రీస్ తిరిగింది, అప్పుడేమవుతుంది? దక్షిణ నైరుతి అవ్వచ్చు లేదా పడమర నైరుతి అవ్వచ్చు. పడమర నైరుతి అయితే దోషం లేదు మీకు, కానీ అది పొరపాటున ఇటు తిరిగింది అంటే 340 డిగ్రీస్ అయింది. 360 డిగ్రీస్ కాస్త 340 డిగ్రీస్గా తిరిగింది. అప్పుడేమవుతుంది అంటే ఇలా ఉండి ఇలా తిరుగుతుంది. ఇలా అయినప్పుడు ఏమవుద్ది, ఈ ఏదైతే నైరుతి అనుకుంటున్నామో నైరుతి కాస్త పక్కకు పోయింది, వాళ్ళ ఖర్చులు వ్యసనాల రూపంలోకి వెళ్ళిపోతుంది వాళ్ళ బెడ్రూమ్. సో మనకి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనకున్న పరిస్థితులు బట్టి మనం కరెక్ట్గా ఉన్నామా లేదా ఉన్నామా లేదా చూసుకోవాలి. కట్టడం ఒక ఎత్తు అయితే ఎగ్జాక్ట్లీ డిగ్రీస్ని బట్టి
అది ఎక్కడ నేను చూసుకొని మీరు అక్కడ మీ కెరియర్ రిలేటెడ్ సంబంధించి పెట్టుకోవాలి. మెయిన్గా కెరీర్ పక్కన ఎడ్యుకేషన్ జోన్ కూడా ఉంటుంది. ఇవి పర్టికులర్గా చూసుకొని ఎవరైతే మెయింటైన్ చేస్తారో, ఇంకోటి ఎప్పుడు కూడా కట్టడంలో చాలామంది తెలియక ఏం చేస్తారంటే పెంచేస్తుంటారు విపరీతంగా. ఈశాన్యం పెంచేయడం, వాయుం పెంచేయడం చేస్తుంటారు. అవి చేయకూడదు. ఈశాన్యం అసలు పెంచకూడదు. ఎక్కువగా గింజంత పెంచమని చెప్పారు ఈశాన్యాన్ని. నైరుతిలో హైట్ పెంచుతూ ఉంటారు. మీరు చూడండి ఇళ్ళల్లో నైరుతి హైట్ ఉండాలి, హైట్ ఉండాలండి అని చెప్పి ఏం చేస్తారంటే బిల్డింగ్ మీద పెద్దగిలా కట్టేస్తారు. కానీ శాస్త్రంలో చెప్పినటువంటిది ఒక దారం పోగు తీసుకుంటే ఎంత ఉంటుందండి? దారం పోగు ఇంత ఉంటుంది, అంత పెంచమని చెప్పాడు నైరుతి హైట్. దారం పోగు అంత పెంచమంటే మనం ఫీట్లు ఫీట్లు పెంచుకుంటున్నాం. అవును, శాస్త్రంలో ఉన్నది అది. ఎందుకు? ఏది ఎక్స్ట్రా అవ్వకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. మనలో మనలో వాతపిత కఫలు బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మన బాడీ ఎంత నీట్గా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఈ నైరుతిలో ఉన్నటువంటిది కూడా ఇంతే పెరగాలి కానీ విపరీతంగా పెరగకూడదు. సైజెస్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. కానీ విపరీతంగా ఎటు పెడితే అది, ఏది పెడితే అది క్రాస్గా పెరగకూడదు. సో నైరుతి మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉంచుకుంటే మీ కెరీర్ అంత బాగుంటుంది. మీ కెరియర్ని మీ యొక్క జీవిత భాగస్వామితో ఉండేటువంటి కాంబినేషన్ని రూల్ చేస్తుంది నైరుతి. కాబట్టి అక్కడ పెరగడము తిరగడము, ఓవర్ హైట్లు చేయడము, వాటర్ పెట్టడము చేయకూడదు. అలాగే మొక్కలు పెంచడం పొరపాటును కూడా చేయకూడదు. అక్కడ ఏమవుతుందంటే అది భూతత్వం. భూతత్వం ఉన్న ప్రదేశంలో ఎప్పుడైతే మొక్కలు పెంచుతామో నైరుతిలో తెలియక చాలామంది ఏం చేస్తారంటే మాస్టర్ బెడ్రూమ్కే ఆనుకుని బాల్కనీ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇటు తిరిగి నైరుతి కనుక పడమర వైపు ఇటు వెళ్ళింది అనుకోండి, ఉదాహరణ కొంచెం తిరిగి 30-40 degrees తిరుగుతాయి కొన్ని ఇల్లులు. కొన్ని కొన్ని ఇల్లులు అయితే చూస్తుంటాను 50 degrees కూడా తిరుగుతూ ఉంటాయి, 45 degrees కూడా తిరుగుతుంటాయి. అప్పుడు డైరెక్షన్స్ టోటల్ చేంజ్ అయిపోతుంది. టోటల్ చేంజ్ అయిపోయి ఇది నైరుతి కాదు కదా, ఇక్కడ పెడతాం, ఇక్కడేం దోషం ఉందిలే అనుకుంటాం. మొక్కలు పెడుతూ ఉంటారు. వాళ్ళ కెరియర్ పోతుంది, భార్యాభర్తల మధ్యన గొడవలు జరుగుతూ ఉంటాయి, కెరియర్లో వాళ్ళు ఉండే కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి పొరపాటున కూడా నైరుతిలో మొక్కలు పెట్టకండి.